మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తిరుపతి అర్బన్ జిల్లా ఏఎస్పీ విమల కుమారి పేర్కొన్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మహిళలకు చట్టబద్దమైన హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రైమ్ ఏఎస్పీ విమల కుమారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాకూడదని, పురుషులతో పోటీ పడేలా ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. శిక్షణ పొందిన వారు సమాజంలో మంచి గుర్తింపు పొందేలా మెలగాలని కోరారు. నవభారత సేవా సమాజ్ ఇస్తున్న శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శిక్షణ పొందాలని మహిళలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక్కడ మహిళలకి అంటే ఆర్థికంగా వాళ్ళ వృద్ధి కోసము, అట్లాగే చట్టాలపైన వాళ్ళకి అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే చాలా చాలా మంచి కార్యక్రమం. ఎలా అంటే, ఇటు ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావాలి, అలాగే వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ బాధ్యతలేంటి అన్నది తెలుసుకోవాలి. ఈ మహిళలు ఇలా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మహిళల్లో చైతన్యం వస్తుంది, తద్వారా సమాజంలో కూడా చైతన్యం రావాలి. మంచి సొసైటీ స్థాపనలో కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ లీగల్ ఉమెన్ రైట్స్ గురించి కార్యక్రమం ఈరోజు చెన్నారెడ్డి కాలనీలో మా మహిళా వికాస్ ట్రైనింగ్ సెంటర్లో మా సంస్థలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మరియు బ్యూటీషియన్ నేర్చుకునే మహిళలకి, వాళ్ళకందరికీ మన తిరుపతి అడిషనల్ ఎస్పీ క్రైమ్ డిపార్ట్మెంట్ విమల కుమారి మేడం ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మహిళలు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకునేసి వేరే వాళ్ళకి తెలియపరచాలి, మరి సొసైటీలో బాగా ఎదగాలనేసి బాగుండాలనేసి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ జరగడం జరుగుతుంది.